శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వినాయక చవితి నుండి కుంభరాశి వారికి వారి జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది, ఏ ఏ విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా వినాయక చవితి అంటే మనకి ఉగాదికి మాస ఫలితాలు అంటే మనం సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం, అక్కడ నుంచి 6 నెలల తర్వాత మనకి వినాయక చవితి వస్తుంది. అంటే వినాయక చవితి నుంచి ప్రారంభమైనటువంటి పండగలు వరుసగా కూడా ఈ గ్రహాల యొక్క పరిహారాన్ని కావచ్చు, గ్రహాలు మంచి ఫలితం ఇవ్వడానికి మనం ఆ నెలల్లో వచ్చే పండగలు చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలంగా మారడం జరుగుతుంటుంది. జాతకంలో మనకి బలం లేనప్పుడు అది గోచార రీత్య అవ్వచ్చు, దశల వల్ల అవ్వచ్చు, ఏ కారణం వల్ల అయితేనే మన జాతకం వీక్ అయినప్పుడు దైవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల అంటే భగవంతుని గట్టిగా పట్టుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా అంటే అవి పనిచేయకుండా కేవలం భగవంతుని అనుగ్రహం పనిచేయడం జరుగుతుంటుంది. అయితే ఒక విధంగా మనకి దైవం యొక్క అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుడితో మనం ప్రారంభించాలి. మన యొక్క దీక్ష అనొచ్చు, కర్తవ్యం అవచ్చు, ప్రారంభం అనొచ్చు, విఘ్నేశ్వరుడి చవితో విఘ్నేశ్వరుడి ఆరాధనతో మనం ప్రారంభించడం వల్ల మనకి తర్వాత వచ్చే ఒక్కొక్క పండగ వల్ల ఈ గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రహం ఎప్పుడు కూడా తన సొంతంగా ఎప్పుడు కూడా ఫలితం ఇవ్వదాం, తను ఉండే రాశిని బట్టి, తను ఉండే నక్షత్రాన్ని బట్టి, అలాగే మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం పాప ఫలితాన్ని బట్టి గ్రహాల యొక్క స్థితి మారుతూ ఉంటుంది. అంతే తప్ప గ్రహాలు ఎప్పుడు కూడా మంచిగా మంచినవో చెడువో మనం చేసుకున్న దాన్ని బట్టి మనం యాక్టివేషన్ అంటే మనం ఒక విద్య ఒక సబ్జెక్టు ఒక శాస్త్రాన్ని తదేకంగా ప్రాక్టీస్ చేసినప్పుడు బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంటుంది. మనం చదివి కొద్దీ బుధుడు యాక్టివేట్ అయ్యి విశేషమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో అదే కుజుడు ఉన్నాడు అనుకోండి, మనం ఎక్సర్సైజ్ చేసుకొని రోజు వ్యాయామం చేసుకొని కరసాము ఇలాంటి కరాటే నేర్చుకోవడం వల్ల అతను మంచి యోధుడిగా తయారవుతుంటాడు. లేదంటే బేవర్స్గా తిరిగి యదవ పనులు చేసి వాళ్ళని వెళ్ళి ఏడిపోతే యదవగా తయారవుతుంటాడు. అంటే ఆ గ్రహాలు మనం చేసి దాన్ని బట్టి యాక్టివేట్ అవుతుంటాయి. సో అందువలన ఏంటంటే ఇప్పుడు కేతువు ముందు వినాయకుడు ఆరాధనతో కేతువు మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అంటే మనల్ని మోక్షం వైపు తీసుకెళ్తూ ఉంటాడు. మోక్షం అంటే మంచి కార్యక్రమాల వైపు, పుణ్య కార్యక్రమాల వైపు, అంటే మనం ఈ జన్మ తీసుకోవడానికి పూర్వపుణ్యం కారణమై ఉంటుంది. ఈ పంచమ స్థానం పూర్వపుణ్యానికి కారణం అవుతుంటుంది. ఆ పూర్వపుణ్యాన్ని మనం పెంచుకునే ప్రయత్నం ఈ జన్మలో కేతువు ద్వారా చేయడం జరుగుతుంది. ఆ కారణం వల్ల మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన బాధ్యత నిర్వహించుకుంటూ కంపల్సరీగా దాన్ని చేసుకోవడం వల్ల ఈ పూర్వపుణ్యం పెరిగిన తర్వాత జాతకుడు మంచి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. అదే రాహు ఏం చేస్తుంటాడో గత జన్మలో సంపాదించినటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. వ్యసనాల రూపంలోనో కబ్జాల రూపంలోనో ఇతరుల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టే రూపంలోనో రాహు ఇబ్బంది పెట్టి జాతకుడి యొక్క పూర్వపుణ్యాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. సో అందువల్ల మనం ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క జాతక పరిస్థితి పరిశీలిస్తే వాళ్ళ జన్మ జాతకంలో గ్రహాలు మనకి ప్రస్తుతం మనకు తెలియదు కదా, గోచారీత్యం మాత్రం ఈ జాతకుడికి మాత్రం కుంభరాశి వారికి ఏ విధంగా కూడా గ్రహాలు అనుకూలంగా లేకపోవడం జరిగింది. సో దాన్ని కంపల్సరీగా మీరు ఖచ్చితంగా దైవ ఆరాధనతో మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయవలసిందే. పుణ్య ఫలితం కేతువుతో మనకి వినాయకుడిని ప్రార్థించడం వల్ల 9 రోజులు గణపతి ఆరాధనలో పాల్గొనడం వల్ల కేతుగ్రహం మనకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా విఘ్నేశ్వరుడు ఆరాధించడం వల్ల చంద్రగ్రహం మనకు అనుకూలిస్తుంది, అలాగే బుధగ్రహం అనుకూలిస్తుంది, కుజగ్రహం అనుకూలించడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల కంప్లీట్గా మీరు విఘ్నేశ్వర చవితి చేసుకోవడం, దాని తర్వాత వచ్చే దసరా
తొమ్మిది రోజులు కూడా పాల్గొనడం వల్ల తొమ్మిది రకాలుగా ఉన్నటువంటి అమ్మవారిని సందర్శిస్తే చాలు మీరు ఏమీ పూర్తిగా ఏమీ దాన్ని చేయకలరు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారికి చేయడం జరుగుద్ది మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో వీలుంటే సందర్శించడం వల్ల ఈ అమ్మవారి యొక్క రూపాన్ని సందర్శించడం వల్ల రాహు గ్రహం మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది అంటే రాహు మీకు పాజిటివ్ గా మార్తాడు సో రాహు ఎప్పుడైతే మీకు మంచి ఫలితం ఇవ్వడం స్టార్ట్ చేసాడో ఆటోమేటిక్ గా శని భగవానుడు కూడా మీకు ఫేవర్ గా మారడం జరుగుతుంది ఆటోమేటిక్ గా గురువు కూడా మంచి ఫలితం ఇస్తాడు సో ఈ కారణం వల్ల మరి వీలుంటే ఈ కుంభరాశి వారు లేదా కుంభ లగ్నం వారు రాబోయే కార్తీక మాసంలో కానీ లేదంటే మన రాబోయే దసరా నెల ఆశ్వేజ మాసంలో కానీ ఏదో ఒక దీక్ష ఒక మండల దీక్ష తీసుకోవడం వల్ల స్వామయ్యప్ప దీక్ష అవ్వచ్చు లేదంటే శివమాల వేసుకోవచ్చు కొందరు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటారు సో ఏదైనా సజెస్టబుల్ ఏంటంటే అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల మీకు కంప్లీట్గా ఈ కుంభరాశి వారికి 100% మంచి ఫలితాలు రావడం జరుగుతాయి అందువల్ల చేసి ప్రారంభించండి అలాగే మరి ఈ గ్రహాల యొక్క స్థితి ఒక విధంగా మరి రెండో స్థానంలోకి రాహు రాబోతున్నాడు నవంబర్ నెలలో అది కొంతవరకు కుటుంబ విషయాల్లో కొంత అలజడి ఇబ్బంది మనకి అనుకూలంగా లేకపోవడం కుటుంబ విషయాలు మరి అష్టమంలో కేతు రావడం జరుగుతుంది ఇది కొంత ఆధ్యాత్మిక చింతన నిగూఢంగా ఉన్న రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది అయితే కొన్ని అనవసర నిందలు రావడం జరుగుతుంటుంది సో ఏదైనా మనం ఈ కుంభరాశి వారికి మాత్రం కంపల్సరీగా వీళ్ళ ఈ గోచారాన్ని వీళ్ళు నమ్ముకుంటే ఏమాత్రం మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఏ గ్రహం కూడా మీకు ఫేవరబుల్గా లేకపోవడం వల్ల కంప్లీట్గా దైవ బలం మీద మీరు ఆరాధించడం వల్ల ఇంచుమించుగా మీకు వినాయక చవితి నుంచి ఉగాది వరకు కూడా రాబోయే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే సంకటాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి అభిషేకం కానీ ఆరాధన కానీ ఏదో ఒకటి చేసుకోవడం అలాగే ప్రతి నెల ఈ రాబోయే 6 నెలల్లో మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకి ముందు రోజు వచ్చే మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా మనకి బెటర్ రిజల్ట్స్ కావాలంటే అమావాస్య రోజు కానీ అష్టమ తిథి నాడు కంప్లీట్గా మీరు అమ్మవారి ఆలయంలో మీ యొక్క గోత్రనామాలతో మీ యొక్క నక్షత్రాన్ని అనుసరించి అభిషేకం చేసుకొని ఒక 8 కొబ్బరికాయలు అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల ఈ కుంభరాశి వారికి అంటే కుంభరాశి వారికి ఎంత తొందరగా గ్రహాలు ఇబ్బంది పెడతాయో అంత తొందరగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ధన లాభాధిపతి గురువు అవ్వటం వల్ల కంప్లీట్గా మీకు తొందరగా దైవానుగ్రహం లభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలిస్తూ ఉంటాయి అందుకే సాధారణంగా మీరు చూడండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా దైవాన్ని తలుచుకొని మీకు ఏదైనా అప్పు కావాలంటే చాలా తొందరగా అప్పు దొరుకుతుంది అదే తీర్చడం మాత్రం చాలా కష్టం వచ్చుమా సో ఏదైనా అంటే ఫలితం తొందరగా వస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ కాబట్టి కంపల్సరీగా ఈ కుంభరాశి వారు మాత్రం రాబోయే వినాయక చవితి దసరా దీపావళి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి ఆరాధనతో కంప్లీట్ చేసుకుంటే 100% మీకు జీవితంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 100% మంచి ఫలితాలు తప్పక వస్తాయని ఆశిస్తూ సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో
జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాతు గురు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.